నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆనందోత్సవాల మధ్య దీపావళి జరుపుకున్న జిల్లా ప్రజానీకం, శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సిద్ధా రాఘవరావు. కిడ్నీ సమస్యల పరిష్కారానికై ఈ నెల 10-11 ఒంగోలులో కాన్ఫరెన్స్ సదస్సు హాజరు కానున్న ఆంధ్ర తెలంగాణ యూరాలజీ వైద్యులు. ముస్లిం పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ అయ్యూబ్ సంస్మరణ సభ హాజరైన పలువురు ప్రముఖులు, అభిమానులు. దీపావళి పండుగను రాష్ట్ర ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన స్వగ్రామంలో దీపావళి వేడుకలు కుటుంబ సమేతంగా జరుపుకున్నారు. మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆనందోత్సవాలతో ఈ దీపావళిని జరుపుకోవాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా బాగా ముఖ్యంగా అందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియపడుతూ ఉన్నాం. అమ్మవారి ఆశస్సులు, లక్ష్మీ అమ్మవారి ఆశస్సులతో దేశం మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను. అట్లానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారికి అన్ని విధాలుగా కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఈ రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఎక్కడ అటువంటి అభివృద్ధి చేసే క్రమంలో సంక్షేమంకి అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. అటువంటి కార్యక్రమాలు కానీ సర్వీస్ కార్యక్రమాలు కానీ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజాని కార్యక్రమంలో అభినందనలు శుభాకాంక్షలు. మీరందరూ కూడా దీపావళి పండుగకి మీ కుటుంబాలందరూ కూడా చాలా సంతోషంగా దీపావళి పండుగ జరుపుకోవాలని కోరుకున్నాను. భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఆశీస్సులు ఇచ్చి సంతోషంగా ఉండాలి. సొగస్ 2018 పేరుతో ఈ నెల 10 మరియు 11 ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్ సెంటర్లో 30వ యాన్యువల్ కాన్ఫరెన్స్ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి యూరాలజీ విభాగంకు చెందిన 200 మంది డాక్టర్లు పాల్గొంటారని సొగస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి పురుషోత్తమరావు తెలియజేశారు. బెత్తూర్ నర్సింగ్ హోంలోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో కాన్ఫరెన్స్ వివరాలను మీడియాకు తెలియజేసి ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని తెలియజేశారు.
ఈ మీడియా సమావేశంలో నోయల్ జాన్, డాక్టర్ రమేష్, డాక్టర్ మాల్కొండారెడ్డి, డాక్టర్ శరత్ పాల్గొన్నారు. పది పదకొండు తారీఖుల్లో ఈ నెల నేను నా పేరు చెప్పంటారు. నేను డాక్టర్ పురుషోత్తమరావు అండి, యూరాలజిస్టు. నేను నా తోటి యూరాలజిస్టులు మాలకొండారెడ్డి, నోయల్ జాన్, శరత్, రమేష్ అందరం కలిసి రేపు 10-11 తారీఖుల్లో బోత్ స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ యూరాలజీ అసోసియేషన్స్ రెండు కలిసి ఇప్పుడు ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం విష్ణుప్రియ కన్వెన్షన్లో 10-11 తారీఖుల్లో. దీనికి ఏంటంటే రెండు స్టేట్స్ నుంచి దాదాపు 250 మంది యూరాలజిస్టులు, చాలా ఎక్స్పీరియన్స్డు, అప్కమింగ్ అండ్ సీనియర్స్ అందరూ వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏమున్నాయి యూరాలజీలో ఇవన్నీ షేర్ చేసుకుంటాం అన్నమాట. దీనివల్ల మన నాలెడ్జ్ అప్డేట్ అయ్యి పేషెంట్కి కూడా మనం అధునాతన వైద్య విధానాలు అందించే అవకాశం ఉంటుంది ఈ కాన్ఫరెన్స్. ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్ జనరల్గా సిటీస్లో జరుగుద్ది, హైదరాబాద్, విజయవాడ అట్లా. ఈసారి మనకి ఒంగోలుకి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇదేంటంటే మన ఒంగోలుకి గర్వ కారణం ఈ కాన్ఫరెన్స్ ఇక్కడికి రావటం. అందువల్ల ఇది ప్రెస్టీజ్ ఇష్యూలాగా తీసుకొని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ప్రజలకు కూడా దీనిలో కొన్ని అవుట్కమ్స్లో కొన్ని విషయాలు వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం తర్వాత. ఒంగోల్లో జరుగుతూ ఉంది ఇది 30th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మన ఒంగోల్లో ఇది జరగడం చాలా గర్వకారణం. ఒంగోల్లో అంత ఎక్కువ ఫెసిలిటీస్ లేకపోయినా, ఫెసిలిటీస్ అంటే ఇట్లా లాడ్జింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోయినా, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న యూరాలజిస్ట్ సొసైటీ ఒంగోల్లో ఇది పెట్టడానికి వారు అంగీకరించారు. మేము వాళ్ళకి చాలా వీఆర్ ఇండెప్టెడ్ టు దెమ్. దీన్ని మేమందరం కలిసి మ్యాక్సిమం మేము విజయవంతంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. త్రూ అవుట్ ద కంట్రీ నుండి కూడా యూరాలజిస్ట్ వస్తున్నారు, ఎమినెంట్ యూరాలజిస్ట్. సో ఇట్ విల్ బి రియలీ యూస్ఫుల్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్ ద యూరాలజిస్ట్. ముస్లిం పరిరక్షణ సమితి అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు మహమ్మద్ అయ్యూబ్ సంస్మరణ సభ ఇస్లాంపేటలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో హనీఫ్ ఖాన్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొని ముస్లిం కమ్యూనిటీకి, తెలుగుదేశం పార్టీకి అయ్యూబ్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ సంస్మరణ సభలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఖలీఫతుల్లా బాషా, డాక్టర్ చాపల వంశీకృష్ణ, డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ బాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు షేక్ కరీముల్లా, వైవి సుబ్బారావు, ఓపీటీఆర్ సుధాకర్, మిరియం మంజిబాబు, నూకతోటి రవికుమార్, నక్కల వీరాంజనేయులు, తాతా ప్రసాద్, కొమ్మూరి రవిచంద్ర, టి అరుణ, పరం జ్యోతి, బొమ్మరిల్లు రాజ్యలక్ష్మి, పలువురు తెలుగుదేశం నాయకులు, అయ్యూబ్ మిత్రులు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులు శ్రీ మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాము. కాదు యావత్ ముస్లిం జాతితో పాటు కార్యదర్శి దాయనే ధర్మ గారిని కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారిని కూడా టీఎన్ జోహార్ అయ్యూబ్ భాయ్ జోహార్ అయ్యూబ్ మదీనా మస్జిద్ మౌజన్ అబ్దుల్లా గారు దువా అతనికి స్వర్గంలో మంచి అన్నిటి స్థానాన్ని లభించాలని మీ దగ్గర దువా చేస్తున్నాము. మా దువాను అంగీకరించాలల్లా. అతనికి ఎలాంటి విషయాలలో అతని కుటుంబ మనము వాళ్ళ కుటుంబాలు అతను ఎలాంటి అయితే గుండె ధైర్యంతో నవ్వుతూ మమ్మల్ని పలకరించారో ఆలోచిస్తున్నాము. అలాంటి నాయకుడు అలా చిరునవ్వుతో పలకరించే ఒక మంచి హృదయాన్ని ప్రతి ఒక్క మనసులో కలిగించాలని మీ దగ్గర దువా చేస్తున్నాము. వాళ్ళ మా దువాను అంగీకరించు. ఎప్పుడు నవ్వుతుండే అయ్యప్ప నాయప్ప, ముఖ్యంగా చెప్పాలంటే మాగుంట కుటుంబంకి ఒక పెద్ద దిక్కులాగా, ఒక కుడి భుజం లాగా ఉన్నాడు అప్పుడు కూడా. అటువంటి వ్యక్తి ఈరోజు మనకు లేరని అంటే ఎంతో బాధాకరమైన విషయం అది. ఆయుబు లేకపోయినా కూడా వారి కుటుంబాన్ని మనం అందరం కూడా కాపాడాల్సిన అవసరం అనేది ఆ సమయం వచ్చింది.
ఖచ్చితంగా మాగుంట కుటుంబం తరఫున నేను చెప్పేది ఏమిటంటే అబ్బాయికి ఉద్యోగం అనేది ఖచ్చితంగా మంచి ఉద్యోగాన్ని కూడా మనం కల్పిస్తాము. అశ్విక్కి అశ్వత్కి కూడా చదువు ఎంతకాలం చదువుకోవాలన్నా కూడా ఆ చదువుకునే దానికి అన్ని వసతులు కూడా మనం కల్పిస్తాము. వారి ఇంటికి అంటే ఏ విధంగా ఉన్నాయో అన్నది కూడా కాపాడుకోవాల్సిన అవసరం అనేది మీరందరూ కూడా ఎప్పుడో ఆయపు ఉన్నప్పుడు ఏ విధంగా వారి ఇంటికి వెళుతూ ఉండేవారు వారి మిత్రబృందంతో కూడా అందరూ కూడా వెళ్ళి వారి బాగోగులు కూడా చూడాల్సింది కూడా నేను బాగుంట కుటుంబం తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. నేను చాలా బాధాకరమైన విషయం అది ఆయపు మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉండే సోదరుడు అయితే ఎక్కువగా ఉత్సాహంగా రాబోయే ఎలక్షన్ గురించి ఎప్పుడు కూడా మాట్లాడేవాడు ఇంకా ఉత్సాహంగా అన్ని గ్రామాలకు కూడా తిరిగి చేయాలన్నానని అంటూ ఉండేవాడు చాలా సంతోషంగా. అంటే అతనికి ఉన్న టీం అది ఎప్పుడు అతను ఎప్పుడు ముందుకు వెళ్తుంటే ఒక 10 మంది ఆయన వెంట ఆయన మిత్రులందరూ కూడా ఉండటం అనేది అంటే అటువంటిది ఒక నాయకుడి లక్షణం అనేది సోదరుడు ఆయుబులో ఎప్పుడు కూడా చూసేవాడిని నేను. వాడు బాల్యం నుంచి కూడా నాయకత్వం ఉన్న పటిమ గల నాయకుడు. మరి ఆనాడు నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా ఈ ప్రకాశం జిల్లాలో సమాన వయసులుగా అనుభవశాలిగా ఏదైనా సలహా అడగాలి అంటే కమ్యూనిటీ పరంగా నాతోనే ఎక్కువగా వాడు పంచుకునేవాడు అంటే నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి స్నేహితుడు నాకు దొరకడం అంటే మరి అదృష్టం భావిస్తున్నాను. ఈ సంస్మారక సభకు నిజంగా జరుపుకోవడం అనేది చాలా బాధాకరం. ఈ సభ అధ్యక్షులుగా మిత్రుడు మన అనిప్ గారు, అలానే ఇక్కడికి వచ్చేసిన మిగతా పెద్దలందరికీ మీ అందరికీ హృదయపూర్వక బాధతో. అయ్యూబ్ అన్న ఆరోగ్యం గురించి ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండేవాడిని, అన్న నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు, నీలాంటి అవసరం చాలా ఉంది, మా అందరికి కూడా చాలా అవసరం ఉంది అని చెప్పాను. ఆ క్రమంలో మొన్న జూలై 1వ తారీఖు నాడు ఆ రోజు ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే, మేము డాక్టర్స్ అయ్యామంటే అయ్యూబన్ లాంటి కానీ మిగతా వాళ్ళందరి వల్ల మేము డాక్టర్స్. అలాంటి మేము నేను ఆ రోజు వినూత్నంగా ఆలోచించి నాకు ఈ సొసైటీలో బాగా పరిచయం ఉన్నవాళ్ళు ముఖ్యులు ఉన్నవాడిని కొద్దిమందిని 20 మందిని తీసుకొచ్చి వాళ్ళకి కంప్లీట్గా ఆరోగ్య పరీక్ష చేయడం జరిగింది. ఒక 10-15 వేల రూపాయలు విలువ టెస్ట్ అన్ని ఫ్రీగా చేయడం జరిగింది. ఆ రోజు పిలిచిన వాళ్ళందరిలో కూడాను అయ్యూబన్ ఒక్కరే పిన్న వయస్సులు 49 సంవత్సరాల వయసు. ఆ పరీక్ష చేస్తే ఆ రిపోర్టే ఇది, తన హైట్ అయ్యూబన్ హైటు మీ అందరూ తెలుసు, అజానుబాహుడు, వెయిట్ మీద కనిపించేవారు కాదు, కానీ 5 అడుగుల 10 అంగుళాలు హైట్ ఉండేవాళ్ళు. అదే అందరూ అంటూ ఉంటారు అయ్యూబన్ మనందరి గుండెలో ఉన్నాడు, అలాంటి అయ్యూబన్కి గుండె నొప్పి ఏంటి అని చెప్పాను. ఆ మాట తెలుసుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. అయ్యూబన్ మీరు ఎక్కడున్నా కానీ మీ ఆశయాల్ని మీ అందరం కొనసాగిస్తాం. అయ్యూబన్ సహకారంతో అనేక కార్యక్రమాలు మేము ఈరోజు దాకా నిర్వహిస్తూ విజయవంతం చేసిన దాఖలాలు అనేక ఉన్నాయి. ఇదే కమ్యూనిటీ హాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో అయ్యబన్ననే ముందుంచి మేము నిర్వహించేవాళ్ళం. కమ్యూనిటీ హాల్ కమిటీ 3 ఏళ్ల క్రితం ఏర్పడ్డప్పుడు అన్న అధ్యక్షుడుగాను నేను కార్యదర్శిగాను ఎన్నుకోబడ్డప్పుడు అన్నతో అత్యంత సన్నిహితంగా పనిచేసే అవకాశం జరిగింది. ప్రతి సందర్భంలోనూ చిన్నపిల్లోటి దగ్గర నుంచి పెద్దవారి దాకా అందరినీ అత్యంత గౌరవంగా ప్రేమగా పలకరించే అయ్యూబన్న సహజంగానే ఉద్యమ ప్రేమికుడు. మేము అతని దగ్గరికి ఏదైనా సమస్య తీసుకెళ్ళినా ఆ సమస్య మీద ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహిద్దామన్నా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు, ముస్లిం సామాజిక ఉద్యమ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇస్లాంపేట అభివృద్ధి మరియు ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్వహణ కమిటీ అధ్యక్షులు మా అన్న అందరికీ అభిమాన పాత్రుడు,
అందరి సమస్యలపై ముందుండి పరిష్కారానికి తన వంతు తోడ్పాటును అందించే మహమ్మద్ అయ్యూబ్ గారు మన మధ్య లేకపోవటం ఇప్పటికీ నమ్మశక్యం కానీ నిజం. దాత్రి అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారిచే ఒంగోలులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రం నందు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు దాత్రి అకాడమీ డైరెక్టర్ మామిడాల గ్రీనాథ్ బాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశంలో సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజు ట్యూటోరియల్ ప్రిన్సిపాల్ పిహెచ్జి కృష్ణంరాజు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, ఒంగోలు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల్ల వెంకట సుబ్బారావు, మంగమ్మ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఏవి పుల్లారావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏ దేశానికైనా 4 విభాగాలు, లెజిస్లేచరు, జుడిషియరీ, 4వది మీది, ఎగ్జిక్యూటివ్ తర్వాత మీరే ప్రధానం, మిమ్మల్ని 4th estate అంటాం మేము. కాబట్టి మీ అందరికీ నేను నా అభినందనలు. ఇక గిరి నాతో పాటు పనిచేశాడు, మ్యాథమెటిక్స్లో నంబర్ 1, ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు, త్వరలో ప్రొఫెసర్ కూడా అవుతాడు. దాని నటుంచి అనేక అవార్డులు పొందినటువంటి మ్యాథమెటికల్ జీనియస్ మన గిరినాథ్. ఆయన ఈ విద్యా సంస్థను ప్రారంభించడం చాలా ఆనందకరమైనటువంటి విషయం, అతన్ని నేను మనసారా అభినందిస్తున్నాను. ఇంతకుముందే మ్యాథ్స్లో పిల్లల్ని నిష్ణాతులుగా తయారు చేయడానికి వేదిక్ మ్యాథ్స్ చెప్పేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా అనేక మంది పిల్లలకు గణిత శాస్త్రంలో వాళ్ళని నిపుణుడిగా తయారు చేశాడు గిరినాథ్. ఇప్పుడు పోటీ పరీక్షలకు శిక్షణ ప్రారంభించాడు. నిరుద్యోగులైనటువంటి మన యువకులకు ఇది అపూర్వమైనటువంటి అవకాశం. శ్రద్ధ ఏమీ ఉండదు, గుంపులో గోవింద, పందిళ్ళేసి మైక్ పెట్టి పాఠం చెప్తారు. అట్లా కాకుండా ప్రతి విద్యార్థి ఎడల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించేటటువంటి ఉద్దేశంతో, యువకులకు ఖర్చు తగ్గించేటటువంటి ఆశయంతో మా గిరి ఈ సంస్థను ప్రారంభించడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇక్కడ పనిచేయబోతున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వారి వారి సబ్జెక్టులో నిష్ణాతులు, విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. అందువల్ల తప్పకుండా ఇది విజయం సాధిస్తుంది. దీన్ని మన యువత సద్వినియోగం చేసుకోవాలి. ఆయన ప్రారంభించినందుకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క కోరిక. అంతేకాదు మా గిరితో నాకున్నటువంటి అనుబంధం దృష్ట్యా అవసరమైతే నేను కూడా కొన్ని క్లాసులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ అందరి నివారించడం కోసం మనవాడు ప్రత్యేకంగా కృషి చేస్తూ ఈ అకాడమీని స్థాపించి ఇందులో కోచింగ్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. గత 10-15 సంవత్సరాల నుంచి ఆయన మ్యాథ్స్లోను ఇతర విషయ సబ్జెక్టులో కూడా కోచింగ్ ఇచ్చి చాలామందికి అనేక విధాలుగా తోడ్పడినటువంటి వ్యక్తి. అందువల్ల ఈ అవగాహన అంటే ఇవాళ ఉన్నటువంటి పిల్లలకి ఒక ఆలోచన పెరగడానికి, ఆలోచన కలగడానికి రేపు ఆదివారం రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ సమావేశానికి అవగాహన సదస్సు అనేటువంటి పేరు పెట్టి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఆ రోజు వస్తున్నాడు. ఆయన అంతకుముందు గుంటూరులో విస్తృతంగా ఒక పెద్ద అకాడమీని నిర్వహించినటువంటి వ్యక్తి. అటువంటి దాంతో సమానంగా ఇక్కడ నిర్వహించాలి అనేటువంటి దాన్ని తెలియజెప్పడం కోసం వారు కూడా వస్తున్నారు. అందువల్ల ఈ అకాడమీలో దీనికి ఉండేటువంటి వెసులుబాటు, ఒంగోలులో ఉన్నటువంటి ప్రజానీకానికి చాలా దగ్గరగాను, మనం ఇంటి దగ్గరే ఉండి వెళ్ళి కోచింగ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ ఫీజుతోటి అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా గిరినాథ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నందుకు వారిని అభినందిస్తూ ఉన్నా. సార్, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి, మేము సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి? సో బ్యాంకింగ్ అయితే నంద్యాలకు వెళ్ళాలి, లేకపోతే గ్రూప్స్ అయితే హైదరాబాద్ వెళ్ళాలి అంటారు కదా, మరి ఏం చేయాలి? ఎక్కడైతే సాటిస్ఫైనా మీ దగ్గర కోచింగ్ తీసుకుంటే అని చెప్పి అని కోచింగ్ చేయడం జరిగింది. బాబు 100% మీరు సాటిస్ఫై అవుతారు. మీకోసం మేము మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఉచిత అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పాం.
నేను గ్రూప్ 2 కోచింగ్ తీసుకునేటప్పుడు నాకు 3 గురువులు, ఒకళ్ళు లక్ష్మణరావు గారు, 2 అమర్నాథ్ గారు, వాసిరెడ్డి అమర్నాథ్ గారు, 3 భవానీ శంకర్ గారు. వీళ్ళ ముగ్గురిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళున్న బిజీ దృష్ట్యా భవానీ శంకర్ గారు, అమర్నాథ్ గారు, సో మేము నీకు సపోర్ట్ చేస్తాం, ఇప్పుడు రావడం పాజిబుల్ కాదని చెప్పారు. అదే లక్ష్మణరావు గారు మా గురువు గారు ఆయన. ఆంధ్రకేసరి హిందీ రోడ్ ఆంధ్రకేసరి కాలేజీలో ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో గ్రూప్ 2 గ్రూప్ 3 ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఉద్యోగం పొందడం కోసం విద్యార్థులకి, యువతకి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సును ఒంగోలు నగరంతో పాటు జిల్లా ప్రజలకు ఉపయోగించుకోవాల్సిందిగా మావిడాల గిరినాథ్ బాబు ఆధ్వర్యంలో జరిగే ఈ అవగాహన సదస్సుని అందరూ వినియోగించుకోవాలని నగర అభివృద్ధి కమిటీ నవంబర్ 17, 18, 19 తేదీలలో ఒంగోలులోని డిఆర్ఆర్ఎం హైస్కూల్ గ్రౌండ్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర 21వ మహాసభలు జరుగుతాయని తెలియజేస్తూ ఒంగోలు నగరంలో పీడిఎస్యు ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ జాలన్న, పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ రాజశేఖర్, పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం ధనరాజు, స్టేట్ కమిటీ మెంబర్లు ఎల్ సాహస్, ఎస్ జాన్సీ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు 21వ రాష్ట్ర మహాసభల్ని ఒంగోలు నగరంలో నవంబర్ 17, 18, 19 తేదీల్లో నిర్వహించబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని ఈరోజు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కళాజాతాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర మహాసభల్లో ప్రధానంగా ప్రభుత్వ విద్యారంగాన్ని పరీక్షించడం కోసం ఈ మహాసభల్లో చర్చించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి లోకం హాజరై ఈ రాష్ట్ర మహాసభలో విజయవంతాన్ని కృషి చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యా కాశీకరణకు, హిందూ మతోన్మాదానికి పాల్పడుతూ ఉంది. అలాగే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రెండు చర్యల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి చర్యల్ని పీడిఎస్యుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే 72 ఏళ్ల స్వతంత్ర పాలనలో ఈనాటికి కూడా 25% కూడా ఉన్నత విద్యను చేరుకోలేనటువంటి ఒక దుర్మార్గ పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. అలాగే సంక్షేమం, అభివృద్ధి అంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, కానీ ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. జ్ఞాన బేరీల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభలు నిర్వహించడం కాదు, ఈరోజు 4-5 నెలల నుంచి మెస్ బిల్లు రాక హాస్టల్ విద్యార్థులు ఆకలితో అల్లాడుతున్నారు. ఆ మెస్ బిల్లు విడుదల చేయండి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభు విద్యారంగ సమస్యల్ని పరిష్కారం చేయకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి విద్యార్థి లోకమే తెలియజేస్తుందని చెబుతుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. చైతన్య నారాయణ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో విద్యార్థులు వేలాది మందిగా చనిపోతూ ఉన్నా కానీ ఆయనకి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అట్లానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు నేను మంచి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వాళ్ళని విద్యాన్ని నిదానంగా దూరం చేస్తుంది, వాళ్ళ సంక్షేమ హాస్టల్ని క్లోజ్ చేస్తుంది, అట్లానే మున్సిపల్ స్కూల్స్ని క్లోజ్ చేసేస్తుంది. ఏ వర్గాలను అయితే నేను మంచి చేస్తాను, ఏ వర్గాలను అయితే నేను పైకి తీసుకొస్తాను అని చెప్తున్న మన ముఖ్యమంత్రి గారు ఆ వర్గాలకి విద్యని నిదానంగా దూరం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇవే కాక డిఎస్సి ప్రతి సంవత్సరం నేను ప్రకటిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 23,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,000 పోస్టులు మాత్రమే డిఎస్సి ప్రకటించారు. ఇది ఎంతవరకు న్యాయమని చెప్పి మేము అడుగుతున్నాం. ప్రభుత్వం చెప్తున్న నిరుద్యోగులకే ఎక్కువగా ముందు చూపుతున్నారని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు జ్ఞానబెరి అనే మీటింగ్స్ తీసుకెళ్తూ ఉన్నాడు. ఉపాధ్యాయులు, విద్యార్థులు బోధన పోతుంది అన్నారు, ఎక్కడి వరకు పోతుంది ఇది మేము ప్రశ్నిస్తున్నాము. విద్యార్థులు కాలేజీల్లో ఉంటే విద్య రాదా, బయటకు వెళ్తే విద్య వస్తుందా అని అడుగుతున్నాం. ఇప్పటికీ గుంటూరులో కానీ వివిధ జిల్లాల్లో కానీ ఎంతో మంది హాస్టల్లో మౌలిక సదుపాయాలు, ఎంతో మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు కూడా వచ్చి వాటిని ఏమాత్రం కూడా చూడండి, ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాము. రాజకీయ నేతలు ఏం చేస్తున్నారు, విద్యార్థులు సమస్యను పరిష్కరించకుండా ఈ విధంగా చేస్తున్నారు. దారిలో దీపమో జాజిరెడ్డి జంపాలలు మాకు ఆదర్శము, శ్రీపాద శ్రీహరి రిలో దీపమో, గుమస్తాల సదువులకు స్వస్తి పలికి తీరుతాం, శాస్త్రబద్ధ విద్యను పోరాడి సాధిస్తాం, సదువులకు స్వస్తి పలికి తీరుతాం, శాస్త్రబద్ధ విద్యను బిగించిన పిడికిలే సమసమ Oh, my God.
రండి కలసి రండి ఏకంగా కదలి రండి కలసి రండి కలసి రండి ఏకంగా కదలి రండి మనిషి రండి రోడికి రండి రో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆనందోత్సవాల మధ్య దీపావళి జరుపుకున్న జిల్లా ప్రజానీకం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సిద్ధా రాఘవరావు. కిడ్నీ సమస్యల పరిష్కారానికై ఈ నెల 10-11 ఒంగోలులో కాన్ఫరెన్స్ సదస్సు హాజరు కానున్న ఆంధ్ర తెలంగాణ యూరాలజీ వైద్యులు. ముస్లిం పరిరక్షణ సమితి అధ్యక్షుడు మహమ్మద్ అయ్యూబ్ సంస్మరణ సభ హాజరైన పలువురు ప్రముఖులు అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.